हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल मन अन्नपगिंजल मसाला करी चयबोमी अदा तैयार चेसो चूपन मुझे इला अनपकायलको क्लीन का वलसी गिंजल तीस सपरेट इला वलसी गिंजल तीय कर्री एला तैयार चेसो चूपा चूदा అనప గింజల మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను అది ఎలా తయారు చేసుకోవాలనో కూడా చూద్దామండి ముందుగా అనప గింజలు తీసుకున్నానండి 1 కిలో దాకా అనప గింజలు తీసుకున్నాను 5-6 వంకాయలు తీసుకున్నానండి 2 క్యాప్సికం తీసుకున్నాను ఆయిల్ 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ పసుపు అండి धनिया पाउडर 1.5 टेबल स्पून गरम मसाला 1 टेबल स्पून मसाला कोसमी 4 टमाटा तीसुकुन्नान पच्ची कोब्बरी तीसुकुन्नान 1 कप आनियन तीसुकुन्नान वेल्लुलिपायलु तीसुकुन्नान 10 दाका 2 इंचुल अल्लम मुक्क तीसुकुन्नान मुंदुगा ई अनप गिंजल तयारी कोसम पच्ची कोब्बरी टमाटालु अल्लम वेल्लुल्लि पेस्ट चेसुकोवालंडि ఇప్పుడు చూద్దాం ఎలా చేసుకుందామో చూపిస్తాను ముందుగా అనప గింజలు ఉడకబెట్టుకోవాలండి కుక్కర్ పెట్టి స్టవ్ అంటించి అనప గింజలు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి అనప గింజలు రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు అనప గింజలు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేస్తున్నానండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ వేగిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను బాగా వేయించుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి క్యాప్సికం వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు క్యాప్సికం వేగిపోయిందండి బాగా అంటే బాగా వేగన అవసరం లేదు కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఒక రౌండ్ వేయించుకొని ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నానండి వంకాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి అనపకాయ గింజలకి వంకాయ కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక
మూతపెట్టి ఒక 5 నిమిషస్ మగ్గనిద్దామండి. మూత తీసి చూద్దామండి. మగ్గిందండి వంకాయ కూడా. వంకాయ క్యాప్సికం మగ్గింది. ఇప్పుడు కారం వేస్తున్నానండి. 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. కారం 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ వేసాక ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకుందామండి. ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందామండి. మూత తీసి చూద్దామండి. బాగా మగ్గిందండి చూడండి. ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, టమోటా, అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేయాలండి. వేస్తున్నాను మసాలా. ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి. మిక్సీ కూడా శుభ్రంగా కడిగి ఇందులోనే పోస్తున్నానండి. వాటర్ కడిగిన నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఇందులోనే పోసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి దీన్ని. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. మసాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అనపకాయలండి, ఈ నీళ్ళతోనే ఇలా వేసి ఉడికించుకుందామండి. ఒకసారి మిక్స్ చేసి బాగా నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒకసారి ఉప్పు చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. ఇలా బాగా మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకున్నాక అన్నపు గింజలు పక్కన 2 విజిల్స్ పెట్టి ఉడికించుకొని ప్రెషర్ పోయాక ఇందులో మిక్స్ చేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దామండి. చూడండి ఇలా ఆయిల్ పైకి వెళ్ళే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ అనపగింజల కర్రీ తయారైందండి.
చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో ఉంటాను. థ్యాంక్ యూ.